గాడ్జిల్లా హోటల్ లో 8:30 లేచి జెర్సీ వేసుకొని జెర్సీ పాలు తాగి సినిమా చూడడానికి వచ్చేసాను. జెర్సీ సినిమా సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ కి బాగా లాగేశారు. మంచి ట్విస్ట్ ఒకటి పెట్టారు లాస్ట్ లో, అది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి నాని యాక్టింగ్ వస్తే నాని తమ్ముడు లాంటి వాడు జడిసేది లేదు అసలు, ఎంత చక్కగా చేశాడు. నేనే ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ చాలా బాగా చేశాడు. మొన్న ఇండియా నెంబర్4 పొజిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్ డిసైడ్ చేస్తుంటే నన్ను అడిగారు ఏమండి ఎవరిని తీసుకోమంటారని. నేను చెప్పాను అప్పటికీను తీసుకోండి మన నానిని, అసలు అవుట్ అవ్వలేదు అని. మ్యాచ్లు కూడా చూస్తే లక్నో నాకౌట్, ముంబై నాకౌట్, రాజస్థాన్ నాకౌట్. ఏ మాట్లాడిన బాబా, నాకౌట్ చేస్తాడు అంత ఫిజికల్ గా ఉండదు, అంతా బ్యాట్ తోనే నాకౌట్ చేసేసిన ప్లేయర్. మరి అతన్ని తీసుకోవాలి కదా నెంబర్ 4 తీసుకోకపోతే ఎలాగా? కాదు చాలా లేదు, ఇదంతా ఫ్యామిలీ మూవీ, అంతా నీట్ గా ఉంది మూవీ. అందరు వెళ్ళొచ్చు, నీలాంటి చిన్నపిల్లలు నాలాంటి చిన్నపిల్లలు అందరు వెళ్ళొచ్చు. పసి హృదయాలు ఉన్నాయి కదా మనందరికి, ఎగరేసుకోవచ్చు. లోపల కట్టప్ప క్యారెక్టర్ అది మంచి బేస్ ఉన్న క్యారెక్టర్, ఆయన ఒక మోటివేటర్ మన నానికి. చాలా బాగా చేశాడు ఆయన కూడా. ఏది బాలకృష్ణ క్యారెక్టర్ ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డోంట్ టాక్ స్టూపిడ్ క్వశ్చన్స్. యూఆర్ ఆన్ సమ్ సీరియస్ డ్యూటీ, ఐఎమ్ టాకింగ్ టు ట్రంప్. వై ఆర్ యూ డిస్టర్బింగ్? నరేంద్ర మోడీతో నా శిష్యుడు నరేంద్ర మోడీ మోకరిల్లాడు ముందే నా ముందు. ఎంఎస్ ధోని వీళ్ళందరూ కూడా మోకరిల్లారు.